ందు ప్రేమైన దేవుని పిల్లలరా లోకమెరుగని ఆత్మహత్యల ఆంతర్యం ఈ సభల ఈ రెండవ రోజు రెండవ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఆత్మహత్యలు అనేది ఒక భయంకరమైనటువంటి సమస్యగా పరిష్కారమే లేని సమస్యగా ఉంది అని భావిస్తున్న సమయంలో దేవుడు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించగలడు అది ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మాటలను విన్నప్పుడు అనే విషయాన్ని గత రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఈ భూమి మీద నానాటికి పెరుగుతున్న ఈ ఆత్మహత్యల వెనుక బయటికి కనబడుతున్నటువంటి కారణం మనిషికి జీవితంలో తాను అనుకున్నది నెరవేరలేదనో తను కోరుకున్నది దక్కలేదనో లేదా ఏదో అవమానమనో నిందలు అనో ఆర్థిక సమస్యలను లేదా ప్రేమ విఫలమనో ఇవ బయటికి కనిపించే ఈ కారణాలు వీటి వల్లనే అందరూ చనిపోతున్నారు అన్నట్టుగా మనం చూస్తున్నాం ఒకవేళ నిజంగా ఈ కారణాల వలననే చనిపోతున్నారు అనుకున్నప్పుడు సమస్య ఉంది కనుక ఆ సమస్యను బట్టి మనిషి తన్ను తాను చంపుకుంటున్నాడు ఆత్మహత్య పేరుతో అనుకుంటే సమస్య లేని మనిషి ఎవరు ఈ భూమి మీద లేదండి మీకు ఏం తెలుసండి మాకున్న సమస్య మాకున్నటువంటి బాధలు మీకు తెలియదు అని ఒకవేళ అలా మాట్లాడేవారు కూడా ఉండొచ్చు అలాంటి వారికి ఒక చక్కటి సమాధానమే ఈరోజు మీ ముందు పెట్టేటువంటి పాఠం ప్రియులారావు దేవుడిచ్చినటువంటి జీవితం ఇది ఇది చాలా విలువైనటువంటి జీవితం ఇది ఒకటే తప్ప మరలా చనిపోయిన తర్వాత మరలా పుట్టటం మరలా జన్మించటం అనే ఈ జన్మను గుర్చి ఎటువంటి ఆధారాలు లేకపోగా బైబిల్ దానిని ఖండించింది అనే సంగతిని కూడా మీకు జ్ఞాపకం చేశాను మనిషి ఒకేసారి జన్మించాలి ఒకేసారి మరణించాలి అంతే తప్ప పుట్టుట చనిపోవట మరలా పుట్టుట మరలా చనిపోవట ఇది బైబిల్ ఎక్కడా కూడా దీనిని బోధించలేదు ఎక్కడా కూడా బైబిల్ చెప్పలేదు ఈ విషయాన్ని మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలనను అనేటువంటి ఒక మాట బైబిల్లో మనం చదువుకుంటాం హెబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయం చివరిలో అంటే మనిషి ఒకేసారి జన్మిస్తాడు ఒకేసారి చనిపోతాడు అంతే తప్ప చనిపోయినటువంటి వ్యక్తి మరలా ఏదో ఒక జీవిగానో ఏదో ఒక జంతువుగానో లేదా మరొక జన్మ ఎత్తడమో అనే విషయాన్ని మాత్రం బైబిల్ ఎక్కడా కూడా చెప్పినట్లుగా వ్రాయబడినట్టుగా మనకు కనబడదు దానిని బైబిలు ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించదు అందుకే ఈ జీవితం ఉన్నది ఒకే జీవితం అని చెప్తున్నాం అందుకే ఇది ఒకే జీవితం ఇది చాలా విలువైనది చాలా ప్రశస్తమైన జీవితం ఈ జీవితంలో ఏదైనా బ్రతుకుండి పోరాడి సాధించుకోవాలి తప్ప పిరికితనముతో నిన్ను నీవు చంపుకోవటం అనేది అది చాలా చాలా తప్పు అది పాపము అని బైబిల్ బోధిస్తుంది అప్పుడప్పుడు మనం కూడా అక్కడక్కడ వింటుంటాము కొన్ని గోడల మీద కూడా మనం చూస్తుంటాం ఎక్కువగా ఎక్కడ రాస్తుంటారు అంటే ఈ మాట సూసైడ్ స్పాట్స్ కూడా కొన్ని ఉంటుంటాయి మనకు అంటే ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రదేశాలు ఎత్తైనటువంటి ప్రదేశాలు లేదా సముద్ర తీర ప్రాంతాలు ఇవేంటంటే ఎక్కువ మంది చనిపోయేటువంటి ఆ స్థలాలు అక్కడ ఎక్కడైతే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయో అక్కడ రాస్తుంటారు ఆత్మహత్య మహాపాపము అని ఆత్మహత్య చేసుకోకండి కారణం నిజంగా ఆత్మహత్య మహాపాపం అంటే ముమ్మాటికి ఈ విషయాన్ని మాత్రం బైబుల్ సపోర్ట్ చేస్తుంది ఆత్మహత్య అనేది మహాపాపం ఎలా పాపము అని చెబుతాము అన్నప్పుడు దేవుడిచ్చింది కదా ఈ జీవితం దేవుడిచ్చింది కదా ఈ బ్రతుకు దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకు దేవుడిచ్చినటువంటి ఈ జీవితం దేవుడు ఇచ్చినంత వరకు బ్రతకాలి తప్ప దేవుడు చెప్పిన దానికంటే దేవుడు వ్రాసిన దానికంటే ముందుగా నిన్ను నీవుగా నీకు నీవుగా ప్రాణం తీసుకొని ఆత్మహత్య పేరుతో ఈ లోకాన్ని విడిచిపెడతాను అంటే దేవుడు దానిని తల్లి గర్భములో పిండము అనే మన ప్రారంభ దినానని దేవుడు వ్రాసినట్లుగా అక్కడ బైబుల్లో చాలా తేటగా చాలా స్పష్టంగా మనం చదువుకుంటాం ఒక్కసారి ఆ మాట చూద్దాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహార వచనంలో రాత్రి మనం పదమూడు చదువుకున్నాం ఇప్పుడు పదహార వచనాన్ని మనం చూడగలిగితే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారు వచ్చినాం నేను పిండమునై ఉండగా అన్నట్టు చూసారా నేను పిండమునై ఎందుకు పిండముగా ఉన్న స్థితిని మాట్లాడుతున్నాడు ఆయన నేను గర్భములో ఉండగా అని మాట్లాడట్లేదు ఆయన నేను పిండమునై ఉండగా అనేటువంటి ఆ స్థితిని మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అది మానవ జన్మ యొక్క లేదా ఈ ఆకారము యొక్క ప్రారంభ దశ పిండం అక్కడి నుంచి ఇక్కడి పరిపూర్ణమైన అవయవాలు అనేవి రావడం అనేది ఆరంభమవుతుంది ఉంటుందండి పిండముగా ఆ పిండము యొక్క పరిమాణము ఎంత అంటే చాలా చిన్న ఒక బియ్యపు గింజంత పరిమాణం ఆ రోజు ఉందో మనం ఆ రోజు ఏమంటే మనందరి ప్రారంభ స్థితి ఏంటో చెప్పమంటారా మనందరి ప్రారంభ స్థితి ఏంటంటే బియ్యపు గింజంత పరిమాణములో మనం ప్రారంభమయ్యాం ఈరోజు బియ్యపు బస్తాలంత పరిమాణంలో ఈరోజు ఉన్నారు అందరూ అది మన ప్రారంభం గింజ ఈరోజు బస్తా ఆ పిండముగా ఉన్న లేదా ఆ బియ్యపు గింజగా ఉన్న ఆ రోజు దేవుడు కన్నులు నిన్ను చూశాయి నన్ను చూశాయి అందరినీ చూశాయి అలా చూసినటువంటి ఆ సమయంలోనే దేవుడు ఆయన యొద్ద ఉన్నటువంటి గ్రంథములో మన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఇక వ్రాయడం అనేది ప్రారంభించాడు అందులో ఏం వ్రాసాడో ఒక మాట చూద్దాం ఇప్పుడు ఆ కంటిన్యూషన్లోనే నూట ముప్పై తొమ్మిది పదహారు వచ్చినలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడినటువంటి దినములలో చూడ నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే అంటే దినాలను దేవుడు నియమించాడు అనే ఒక విషయాన్ని అక్కడ మనం ఆలోచిస్తుంటే దేనికి నియమించాడు నేను పిండమునై ఉన్న సమయములో నాకు నీవు నియమించినటువంటి దినములు మనందరము తల్లి గర్భములో పిండముగా ఉన్నటువంటి సమయంలోనే మనందరి దినాలను అనగా మన జీవిత దినాలు మన జీవిత దినాలు అంటే ఇంకా ఒకవేళ అర్థం కాకపోతే మన ఆయుష్ కాలం దేవుడు నిర్ణయించేశాడు అంటే అప్పుడు మనం ఏం చేయాలి దేవుడు నిర్ణయించిన ఆ దినము వరకు భూమి మీద బ్రతకవలసిన వారమే తప్ప మనం ముందుగా వెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే అది దేవుడు రాసినటువంటి శాసనం మర్చిపోకూడదు అది దేవుడు రాసిన శాసనం ఇప్పుడు ఈ సభ అనుకోండి పది గంటల వరకు అని మేము అంటాం మీరు వస్తారు మీరు కూర్చుంటారు కానీ మీకు నచ్చకపోతే మీకు ఇష్టం లేకపోతే ఎవరో పనికి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు మధ్యలో వెళ్ళిపోవచ్చు మీరు ఎవరు ఆపలేరు ఎందుకంటే మేము రాసింది ఇది 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 మీ నియమించింది కదా తొమ్మిది ఏమిటి పది గంటల వరకు ఈ సభ అనేది ఇది మనం పెట్టుకున్నది టైం కానీ పది గంటల వరకు మిమ్మల్ని ఇక్కడ బలవంతంగా ఎవరు కూర్చోబెట్టరు కూర్చోబెట్టిన మీరు ఉండరు ఒక పది నిమిషాలు ఎక్కువైనా చుట్టూ నుంచి ఫోన్ వెళ్ళిపోతాయి మళ్ళీ వాళ్ళు చేస్తారు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఇవన్నీ మనకున్న ప్రాబ్లమ్స్ ఇవి అంటే పది దాటిన తర్వాత లేదా పది లోపే మీరు ఇక్కడ కూర్చోవాలా వెళ్ళిపోవాలా అనేది మీ నిర్ణయం కానీ దేవుడు నువ్వు పిండముగా ఉన్నప్పుడు దేవుడు నియమించినటువంటి ఆ మరణ దినం ఈ భూమిదికి వచ్చిన తర్వాత అప్పటి వరకు నువ్వు ఖచ్చితంగా బ్రతకాలే తప్ప కష్టం వచ్చింది ఆర్థిక ఇబ్బందులు ఏమంటే ఈ పెద్ద పెద్ద కూడా ఈ మధ్యకాలంలో ఆ చావు వార్తలు చచ్చిపోతున్న వాళ్ళ విషయాలు చూస్తుంటే పెద్ద పెద్ద కారణాలే చాలా చిన్న చిన్న వాటికి చచ్చిపోతున్నారు చూ విన్నారు కదా ఏటి భర్త సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించకపోతే చచ్చిపోతారా ఏంటి పండక్కు చీరకొనివ్వకపోతే తీసి చచ్చిపోతారా సినిమాకి తీసుకెళ్ళకపోతే చనిపోతారా రీసెంట్గా నండి ఒక యవనస్తుడు జుట్టు ఊడిపోతుందని చచ్చిపోయాడట వాడు ఇక యవనాలుగా అర్థం కావట్లేదు చెప్పండి ఇక మీరే ఏంటి ఎయిర్ ఫాలింగ్ ఎక్కువైపోతుంది మొత్తం జుట్టంతా ఊడిపోయి జుట్టంతా పలసబడిపోయి క్లాసులో అందరూ కూడా వాడిని కొంచెం ఏదో ఎగతాలు చేస్తుంటే ఇంటికి వచ్చాడట బాత్రూంలోకి వెళ్ళాడట గడి పెట్టుకున్నాడు లోపల ఉన్న హీటర్ పట్టుకున్నాడు చచ్చిపోయాడు ఈలోపు తల్లి తండ్రి వీడేంటి లోపలికి వెళ్ళాడు ఇంకా రావట్లేదు ఏంటని ఏమంటే నోరు కొడితే శబ్దం లేదు ఆ తర్వాత పగల కొట్టి లోపలికి వెళ్ళి చూసినప్పటికీ అప్పటికి చనిపోయాడు ఏంటి ఎందుకు వీడు చనిపోయాడు అని ఆ తర్వాత ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే వాడికి జుట్టు ఊడిపోతుందని చనిపోయాడట ఏమండి ఇది కూడా కారణం అండి అంటే ఈరోజు అసలు మనిషి చనిపోతున్నాడు చంపుకుంటున్నాడు తన్ను తాను అని అంటే పెద్ద కారణాలేవి చాలా చిన్న చిన్న విషయాలకు కూడా మనిషి ప్రాణం తీసుకుంటున్నాడు అంటే అందుకే అంటున్నారు మనిషికి అసలు ప్రాణం విలువ జీవితం విలువ అనేది అర్థం కావట్లేదు వాళ్ళకెవరు చెప్పడం లేదు చెప్పాను కదా బడికి వెళితే ఏం చెప్పారు ఈగ గొప్పతనం అబ్బో ఈగ ఒక జీవితం దానికి ఒక చరిత్ర అట విడిగేవి లేదు ఏటి దోమ ఆఫ్టర్ ఒక దోమ ఏటి దోమకు ఒక జీవితం దానికంటూ ఒక చరిత్ర ఆ చరిత్రను చదువుకోవాలరా అని చెప్పి ఎవడ పాఠ్య పుస్తకాలలో పాఠాలు కప్ప ఏటి దానికి ఒక జీవితం దాని ఒక చరిత్ర ఏటి ఒక ఈగ జీవిత చరిత్ర ఒక దోమ జీవిత చరిత్ర ఒక కప్ప జీవిత చరిత్ర ఒక బల్లిది ఒక బొద్దింకది ఒక మొక్కది ఇటు అన్నిటికీ జీవిత చరిత్రలు ఉన్నాయి మనిషికి నీకే చరిత్ర లేదా నీ జీవితానికి ఇది తెలియకనే ఇది చెప్పకపోవటం వల్లే కదా జుట్టుడు పోయిందను ఒకడు సెల్ఫోన్ కొనివ్వలేదని ఒకడు రీఛార్జ్ చేయించలేదని ఒకరు ఏమండి మందలించారని ఒకరు నిందించారని ఒకరు ఏంటి వీటికే ప్రాణం తీసేసుకుంటారా ఈరోజు అందుకే చెప్తున్నాను ఈరోజు ఒకవేళ నిజంగానండి ఈ కారణాలు చేతనే ఒకవేళ చచ్చిపో ఈ రోజు ఏ కారణాల చేత చచ్చిపోతున్నారో లేదా మీరైనా కానీ భవిష్యత్తులో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చావాలన్న ఆలోచన మీకు వస్తే మీకు వెంటనే జ్ఞాపకం రావాల్సింది రోజు నేను చెబుతున్న ఈ పాఠం ఈ పాఠంలో ఉన్నటువంటి వ్యక్తులు పాపము చెప్పాను కదా ఎందుకు పాపం దేవుడు వ్రాసినటువంటి ఆ దినము వరకు నువ్వు బ్రతకాలి అలా బ్రతికితే ఆజ్ఞను పాటించిన అవుతావు అలా కాక దేవుడు నీకు డెబ్బై ఏళ్ళు దేవుడు నీకు ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు రాసేస్తే లేదు లేదు నేను అప్పటిదాకా ఉండవు నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ అని చెప్పి నీకు నువ్వుగా వెళ్ళిపోతానంటే అంటే దేవుడు చెప్పిన టైం వరకు ఉండవా దేవుడు చెప్పిన సమయం వరకు బ్రతకవా బ్రతకనంటున్నావు కదా అందుకే ఒక క్వశ్చన్ మార్క్తో ఒక ప్రశ్న ఒక ప్రశ్నార్థకంగా ఆ సొలోమోని గారు నేను దావిది గారు కదా ఆయన కుమారుడైన సొలమోని గారు అధ్యాయం ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథం ఏడవధ్యాయం పదిహేడవచ్చినంలో కూడా ఒక మాట ఒక ప్రశ్న ఆ ఏమంటే సమాజానికి ఆయన సంధిస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రసంగి గ్రంథంలో అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగకుము నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదు బిడ్డ అంటున్నాడు ఆయన నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదు అంటున్నాడు అంటే ఒరే నువ్వు పోయే కాలం అంటూ ఒకటి ఉందరా కంగారు పడకు అందరూ పోతారు అందరు తీసేస్తాను అందరికీ ఉంది కాలం ఏమండి ఈరోజు మనకు సీజన్స్ మనకు ఎలా ఉన్నాయి ఇది వేసవి కాలం తర్వాత వర్షాకాలం తర్వాత శీతాకాలం సీజన్స్ ఇవి కాలాలు అలానే మనిషికి పోయే కాలం కూడా ఒకటి ఉంది ఈ పోయే కాలం అనేది ఏ కాలంలోనైనా రావచ్చు అంటే ఏ కాలంలోనైనా మనిషి పోయే కాలం అనేది ఉంది అనే సంగతి మనకు అర్థమవుతుంది అయితే ఆ కాలం అనేది ఏదైతే ఉందో ఆ కాలం వరకు ఆగంటున్నాడు ఆ కాలమునకు ముందుగా వేల చనిపోదు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి రే నువ్వు చావకూడదు రానే కదా సమయం అవ్వకముందే మీరు ఎలా వెళ్ళిపోతారు బయటికి అని అంటున్నానంటే దాని అర్థం ఏంటి మీరు వెళ్ళకూడదనే కదా నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి మీకంటూ ఒక కాలాన్ని దేవుడు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నియమించాడు ఆ నియమించిన ఆ దినము వరకు నువ్వు బ్రతుకు ఆ బ్రతుకిన తరువాత ఆ దినం వస్తుంది అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు అంతే తప్ప నీకు నువ్వుగా బావిలో పడిపోతాను ట్రైన్ కింద పడిపోతాను పైనుంచి దూకేస్తాను ఊరి పోసుకుంటాను మందు తాగేస్తాను నీ ఇష్టమా ఇంకొక మాట అడుగుతానండి ఇంకో ఇంకో మీరు కూడా ఆలోచించాలి చాలామంది చచ్చిపోయేటప్పుడు ఒక మాట రాసి చచ్చిపోతుంటారు సూసైడ్ నోట్లో నా చావుకు ఎవరు కారణం కాదు నా చావుకు నేనే కారణం నా చావుకు ఎవ్వరూ కారణం కాదు నా చావుకు నేనే కారణం అని చెప్పుకొని రాసి చచ్చిపోతుంటారు అప్పుడు ఆ అమ్మాయని ఊపిరి పిలుచుకుంటారు ఈ చుట్టుపక్కల ఉండాలి ఎందుకంటే ఏ గొడవ ఉండదు ఏ ఎంక్వైరీ ఉండదు ఎందుకంటే ఆడే రాసుకొని చచ్చిపోయాడు కదా నా చావుకు ఎవరు కారణం కాదని ఏమంటే ఒక విషయం మీరు ఆలోచించండి నా చావుకు ఎవరు కారణం కాదు నా చావుకు నేనే కారణం అని చెప్పుకొని రా చచ్చిపోతున్న వాళ్ళు లేరు కాబట్టి మనం అడగలేకపోతున్నాం ఒకవేళ భవిష్యత్తులో ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఈ మాటలు వింటున్నవారు కానీ ఎప్పటికైనా ఒక్క విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి ఆ మాట మీరు చావాలి అన్న ఆలోచన మీ మనసుకు వచ్చినప్పుడు నా చావుకు ఎవరు కారణం కాదు నా చావుకు నేనే కారకుణిణి అని మీరు మనసులో అనుకొని చావాలనుకున్నప్పుడు ఒక్క మాట గుర్తు చేసుకోండి ఏంటంటే మీ చావుకు మీరే కారణం మీరు ఎప్పుడు కావాలి అంటే మీ పుట్టుకకు కూడా మీరే కారణమైనప్పుడు మీ చావుకు కూడా మీరు కారకులు కండి మీ పుట్టుకకు మీరే కారకులైతే మీ చావు కూడా మీ ఇష్టం పుట్టుక నీ చేతిలో లేనప్పుడు పుట్టుక నీ ఇష్ట ప్రకారంగా జరగనప్పుడు చావెందుకురా నీ చేతిలోకి తెచ్చుకుంటున్నావు నీకు చచ్చే హక్కు నీకు ఎక్కడిది నీకు ఎవరిచ్చారు చనిపోయేటువంటి అధికారం ఈ ఆకారం నీది కాదు ఆకారంలోని జీవం నీది కాదు ఆత్మ నీది కాదు అది దేవుడు అనుగ్రహం వలన వచ్చిందన్న సంగతి రాత్రి విన్నారు ఇప్పుడు విన్నారు మళ్ళీ చచ్చిపోయేటప్పుడు ఓ నా చావుకు ఎవరు కాదు నేనే ఏదో గొప్ప ఏదో ఉద్ధరించిపోతున్నట్టు నీ చావుకు నువ్వు నీ పుట్టుకు కూడా నువ్వే కారణమైనప్పుడు నీ చావుకు నువ్వు కారణం కావాలి అని చెప్తున్నా నీ పుట్టుకకు మనం ఎవరం కారణం కాదు మన పుట్టుకకు మన అమ్మ నాన్న కూడా కాదు అని రాత్రి పూట మీరు విన్నారు ఒకవేళ ఇంకా నమ్మకం లేదు కలగలేదు ఒకవేళ మా పుట్టుకు లేదండి మా అమ్మే కదా మా నానే కదా వాళ్ళ ఆకారాలే కదా మాకు వచ్చాయి వాళ్ళ రూపాలే కదా మాకు వచ్చాయి వారే కదా మమ్మల్ని కన్నదేనా ఒకవేళ అనుకుంటే ఇప్పటికీ ఇంకొక మాట మీకు వైభవలు చూపిస్తాను వందవ కీర్తన వందవ కీర్తన మూడవ వచ్చిన వందవ కీర్తన మూడవ వచ్చినాన్ని త్వరగా వందవ కీర్తన మూడవ వచనాన్ని ఒక మాట అందులో వ్రాయబడిన ఒక మాట మనం చూడగలిగితే హోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను యహోవాయ దేవుడని మీరు తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను ఆయనే మనలను పుట్టించెను అని పైన ఒక చిన్న అంకె వేసి కింద పుట్నోట్లో ఫుట్ నోట్లో ఏమన్నా రాశాడు చూడండి కింద మూల భాషలో ఫుట్ నోట్ల కింద ఏమన్నా రాశాడు చూడండి అక్కడ కొంచెం కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూడండి పెద్దగా చేసుకొని ఆ చూడండి అక్కడ చిన్న అక్షరాలు మనలను మనమే సృజించుకొనలేదు ఆయనే మనలను పుట్టించెను మనలను మనమే సృజించుకొనలేదు అంటే మనలను మనమే ఏది చేసుకోలేదు అవునా కదా నిజం ఎవడు నాకు నేను కానీ నేనేం చేసుకోగలిగా చెప్పండి ఎవడు మనకు మనంగా ఏం చేసుకోగలమంట చెప్పమంటారా ఎవడు చేతులకు వాచి కొనుక్కోగలం గాజులు కొనుక్కోగలరు మీరు ఆడవాళ్ళు అయితే కాళ్ళకు చెప్పులు షూ తెచ్చుకోగలరు కానీ కాళ్ళు చేతులు వేలకు ఉంగరాలు పెట్టుకోగలరు కొనుక్కొని మీరు కానీ వ్రేళ్ళు మెడ ఉంది కదా అని మెడలో మీరు ఆరాలు వేసుకోవచ్చు కానీ మెడ చెవులు ఉన్నాయి కదా పోగులు తగిలించుకోవచ్చు ముక్కు ఉంది కదా పొడక పెట్టుకోవచ్చు కానీ అవయవాలు ఎలా వచ్చాయి దేహం ఉంది కదా రంగురంగుల మంచి మీరు మీద మనం ధరించుకోవచ్చు కొనుక్కొని కానీ దేహం ఈ దేహం కానీ దేహంలోని ఏ ఒక్క అవయవం కనిపించే అవయవం కానీ కనబడిన అవయవాలు కానీ ఏ ఒక్క అవయవాన్ని ఎవరైనా చేయగలరే మీరు అడగండి ఎక్కడిదిది ఎవరిచ్చింది ఎలా వచ్చిందిది అమ్మ నాన్న మీరు వెళ్ళి అడగండి నో మాకేం తెలీదు కొన్ని డాక్టర్లు వాళ్ళకేమీ తెలియదు అమ్మ నాన్న కాక మనకు మనంగా కాక వైద్యులు కాక మరి ఎవరిని దీని వెనకాల ఉండదు దేవుడు కదా అందుకే అన్నాడు ఆయనే మనలను పుట్టించను మనము మనకు మనముగా సృజించి కొనలేదు అన్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనకు వెళ్ళినప్పుడు నియమింపబడిన దినములన్నీయు గ్రంథములో లిఖితము లాయను అని అక్కడ కూడా ఒక అంకె వేసి కింద మూల భాషలో రాస్తుంటాడు త్వరగా తీస్తే మీకు అర్థమవుతుంది నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహార వచ్చినవులో అక్కడ లిఖితము లాయను అని పైన అంకె వేసి కింద కూడా మూల భాషలో రాస్తున్నాడు దిన దినము అన్న పదాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు చూడండి అక్కడ ఒకటైనా కాక ఏంటి ఒకటైనా అంటే మన అవయవాలలో ఒక్క అవయవమైనా ఇంకా రూపింపబడక మునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీయు గ్రంథములో లిఖితములాయను పిండముగా ప్రారంభమైన ఈ మానవ ఆకారములోని ఏ రోజు ఏ ఏ అవయము రూపించబడిందో ఏ రోజున ఏ అవయవాలు నిర్మాణమైనవో అన్న సంగతిని పరమందున్న దేవుడు ఆయన యుద్ధ ఒక గ్రంథాన్ని నీ పేరు మీద ఆ గ్రంథములో ఎంత జాగ్రత్తగా వ్రాసుకుంటుంటే నీ పట్ల ఎంతుందయ్యా దేవుడికి నీ కోసం ముందుగా నిరీక్షించాడు అన్న మాట చదువుకున్నావు ముందుగా నిర్ణయించాడు అన్న చదువుకున్నావు రాత్రి నిరీక్షి నీకోసం నిరీక్షించాడు నిర్ణయించుకున్నాడు ఎప్పుడయ్యా అంటే ముందుగా అన్నాడు ఎంత ముందుగా అంటే జగత్తు ముందు జగత్తు పుట్టి ఎంత అంటే పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అంటే పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుంచే దేవుడిని రాక కోసం ఎదురు చూసి నువ్వు తల్లి గర్భంలోనికి వెళుతున్న రోజున మిగతా వాళ్ళందరిని సైడ్ చేసి నిన్ను మాత్రమే ఎంపిక చేసి అండముతో కలిపి ఫలదీకరణ చెందించి తొమ్మిది నెలల పాటు ఆకార నిర్మాణ విషయంలో ఆయన ప్రతిరోజు కష్టపడి తన యుద్ధం ఉన్న గ్రంథంలో రాసుకొని అనంతరం నిన్ను ఒక చక్కటి పరిపూర్ణమైన ఆకారం కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీదకి తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఎటు జుట్టుడిపోతు చచ్చిపోతావురా నువ్వు జుట్టుపోతుందని ఏ రీఛార్జ్ చేయించాలని చచ్చిపోతావా పరీక్షలో తప్పితే ఫెయిల్ అయిపోతావా ఏమర్థమైంది జీవితం దీని విలువ దీని పరమార్థం తొమ్మిది నెలలు నవమాసాలు మోసి నవమాసాలు మోసిన తల్లి నేను ఇరవై ఏళ్ళు నీకు ఆయనకు ఉన్న తల్లిదండ్రులకు నీకు ఉన్న బంధం ఇరవై ఏళ్ళు లేదా పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు వయసులో నువ్వు చచ్చిపోతేనే వాళ్ళు గుండె లవిసేలా రోధిస్తున్నారే వాళ్ళ రోదనలు ఆకాశాన్ని అంటుతున్నాయే మరి నీకోసం దేవుడు దేవుడు నీ కోసం పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూశాడు కదా నిన్ను తల్లి గర్భంలోనికి ఆయనే కదా తీసుకుని వెళ్ళాడు ఆయనే కదా కలిపాడు ఆయనే కదా నిర్మించుకున్నాడు దేవుడికి నీకు ఉన్న బంధం అమ్మ నాన్నకు మనకు ఉన్న బంధం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుకుంటే ఆయనకు మనకు ఉన్న బంధం వందల కోట్లు అప్పటి నుంచి ఎదురు చూశాడు ఎందుకు ఎదురు చూశాడు నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఆయన ఏదో గొప్ప చేస్తావని ఆయన కొరకు ఏదో బ్రతుకుతావని ఆయన కళలు పండిస్తావని ఆయన ఆశలు నెరవేరుస్తావని ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కళలు కని నీకు జన్మనిస్తే వచ్చిన నువ్వు పిరికివాడుగా మారిపోయి వచ్చిన కష్టానికి వచ్చిన సమస్యకు వచ్చిన అవమానానికి నిందకు తట్టుకోలేకపోతున్నాను వెళ్ళి అబో నాకు వచ్చిన కష్టాలు అసలు ప్రపంచంలో వచ్చాయా లేదా అని నీకు నువ్వు కానీ ఎందుకు ఊహించేసుకొని ఎందుకు ప్రాణం తీసుకుంటున్నావు చెప్పు అందుకే నేను చెబుతున్నాను ఈరోజు నేను ఏమంటే మీకు వచ్చినటువంటి కష్టం ఒకవేళ ఈరోజు వరకు లేదా భవిష్యత్తులోనైనా ఒకవేళ మీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య మీకు వచ్చినా ఈరోజు నేను చెబుతున్న వ్యక్తులను మీకు కళ్ళ ముందు పెడతాను వాళ్ళకు వచ్చిన కష్టాల ముందు వారు అనుభవించిన శ్రమల ముందు ఆఫ్టర్ ఆల్ అండి ఈరోజు మనం అనుభవించేవి అలాంటి కష్టాలలో అలాంటి శ్రమలలో కూడా వారు చావాలని అనిపించినా చావలేదు అంటే మరలా మనం ఏమనుకుంటామంటే వాళ్ళకు ఆ కష్టం వచ్చిందండి ఆ కష్టంలో వాళ్ళకి చావాలన్న ఆలోచన వచ్చిందా అంటే చావాలన్న ఆలోచన వస్తేనే అంత కష్టం వచ్చినట్టు మన ఫీలింగ్ అనమాట అంటే ఆ కష్టం అంత పద్ధతి అనుకుంటాం మనం మరి వారికి ఆ ఆలోచన వచ్చిందా కష్టం వచ్చింది శ్రమ వచ్చింది ఓకే కానీ చచ్చిపోవాలన్నంత శ్రమ వాళ్ళకు వచ్చిందా వచ్చిందండి ఎవరిని చూపించమంటారా ఇప్పుడు ఈ మాట రాశారు చూసారా ఎవరు ప్రసంగి గారు ఏడవ చేయాలి మనం చదువుకున్న ఒక మాట ఏమని నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అన్నాడే సులమోన్ గారండి సొలమోహన్ గారు పేరు చెబితే అందరూ సలాం కొట్టాలి ఆయనకు ఎందుకు జ్ఞానములో అంత గొప్పవాడు కదా ఎవంటి వృక్ష శాస్త్రమా జీవశాస్త్రమా ఏ శాస్త్రమైనా ఆయన ముందు బలాదూర్ ఎందుకు ఒక విధంగా చెప్పాలంటే జీవశాస్త్రానికి వృక్షశాస్త్రానికి ఆయనే పితామహుల్లా కనపడతాడు ఈ శాస్త్రాలు పుట్టక మునుపు శాస్త్రవేత్తలే పుట్టక మునుపు జీవశాస్త్రాన్ని గుర్చి వృక్షశాస్త్రాన్ని గుర్చి రాసిన వాడండి ఆయన జంతువుల గుర్చి రాశాడట పక్షుల గుర్చి వ్రాసాడు మొక్కల గుర్చి వ్రాసాడు ఒక వెయ్యి ఐదు కీర్తనలట ఏంటి ఎన్ని పాటలట రాశాడు ఒక వెయ్యి ఐదు కీర్తనలు రాశాడట మూడు వేలకు పైగా సామెతలు రాశాడట అబ్బో ఆయన జ్ఞానాన్ని వినడానికి ప్రపంచంలో అన్ని దేశ ప్రపంచ నలుమూల నుంచి క్యూ కట్టారట ఆయన జ్ఞానాన్ని వినడానికి అబ్బబ్బు ఏంటండి ఆయన జ్ఞానం ఆయన మేతస్సు అయితే చివరికి ఆయన పొదుషు నెల అయిపోయింది చెప్పమంటారా ఎందుకురా ఈ జీవితం చచ్చిపోతా అనుకున్నాడట చచ్చిపోదాం అనుకున్నాడట అంటే ఆయన బ్రతుకు మీద ఆయనకి అసహ్యం వేసిందన్న మాట ఒక మాట చదివినప్పుడు అండి అమ్మో సొలోమోను గారి కూడా చచ్చిపోవాలనిపించింది అనమాట అయితే ఎక్కడ ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం చివరు రాసే కదండి ప్రసంగి అంట ఏంటి అంత వ్యర్థం వ్యర్థం అని ముగింపులో రాసింది ప్రసంగి గ్రంథం అధ్యాయం ప్రసంగి గ్రంథం అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ప్రసంగి గ్రంథం అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుతున్నప్పుడు ఇది చూడగా సూర్యుని క్రింద జరుగున్నది నాకు వ్యసనము పుట్టించెను సూర్యుని క్రింద అనగా ఈ భూమి మీద జరుగుతున్నది చూస్తుంటే నాకు చాలా వ్యసనం అనంటే చాలా చిరాకు పుట్టించేసింది అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను బ్రతుకుట నాకు అసహ్యమాయను ఏంటండి ఆ మాట మాట అసహ్యం వేసిందట అప్పుడప్పుడు చాలామంది ఇదే మాట అంటుంటారు నేను ఇంకెందుకు బ్రతుకున్నానండి నేను ఏం చేయాలని బ్రతుకున్నానండి నాకు ఏముందని బ్రతుకు ఇంకా బ్రతుకున్నానండి నా బ్రతుకు మీద నాకే అసహ్యం వేసిందండి అనే కదా ఆవేశంలో వెళ్ళిపోయేసి చక్కగా ఏమంటే వంటగదిలోకి వెళ్ళిపోయి అంటే చేసుకుంటారు అదే కదా ఆవేశంలో వెళ్ళిపోయి ఫ్యాన్ ఊరిపోసుకుంటారు ఎందుకు బ్రతుకు మీద జీవితం మీద విరక్తి ఒకవేళ జీవితం మీద విరక్తి జీవితం మీద అసహ్యం వస్తే చావాలి అని ఒకవేళ అనుకుంటే చావే పరిష్కారం అని ఒకవేళ అనుకుంటే ఈ సొలోమోని గారు చూడండి ఆయన సొలోమన్ గారు చూడండి ఆయన ఆయనకు కూడా బ్రతుకు మీద జీవితం మీద ఏమొచ్చిందట అసహ్యం చి ఏంటి బ్రతుకు ఏంటి జీవితం ఎందుకే బ్రతుకు ఎందుకే జీవితం ఇంకా జీవితం మీద అసహ్యం ఏర్పరచు ఏర్పరచుకున్నాడేమో కానీ జీవితాన్ని అసహించుకున్నాడేమో కానీ బ్రతుకుని అసహించుకున్నాడు కానీ ఏమంటే ప్రాణం తీసుకోలేదండి ప్రాణం తీసుకోలేదు ఏ బ్రతుకుని అసహించుకున్నటువంటి సొలోమునుగా నువ్వెందుకు చావలేదయ్యా అమ్మో ఆత్మహత్య పాపం నేరం బ్రతకాలే తప్ప ఎంత అసహ్యమైన జీవితం చావడానికి వీల్లేదు అందుకే ఇంకా మనం ఇంకా కొంచెం ఏమైనా చరిత్రలోనికి ఇంకా మనం వెనకకి వెళ్ళిపోతే ఏమైనా ఎప్పటి నుంచే ఉన్నాయి ఆలోచనలు కానీ ఎవరు చావలేదు అలా అని అందరూ కాదు కొందరు చంపుకున్నారు అందులో ఒక వ్యక్తి కోసం ఇప్పుడు మనం మధుర ప్రసంగం అన్ని జ్ఞాపకం చేశాడు ఒక వ్యక్తి చంపుకున్నాడు మరి వాడు చంపి చచ్చిపోయాడు మరి వీళ్ళెందుకు చావలేదు ఇప్పుడు వాడు ఏదో వాడు చెప్పిన ఆలోచన జరగలేదని చెప్పేసి ఊరిపోసుకున్నాడట అహితూపేలు అనేవాడు మరి వాడక్కడ వారు చెప్పిన ఆలోచన అభి ఏమంటే వాడు అభిషలోము రాజు వినలేదు అన్నటువంటి ఏమంటే దానికి వాడేదో అవమానంగా ఫీల్ అయిపోయేసి ఇంట్లోకి వెళ్ళిపోయి ఊరిపోసుకు చచ్చిపోయినటువంటి అహితోపేలు మరి ఇక్కడ సొలోమోను అసహ్యం అంటున్నాడు జీవితం మీద ఇతను ఎందుకు చావలేదు ఇంకా చెప్తాను ఇంకా మనం వెనక్కి వెళ్ళాము అనుకోండి ఏలియా గారి దగ్గరికి వెళ్దాం ఏమండి ఏలియా అంటే ఎంత గొప్ప ప్రవక్త అండి చాలా గొప్ప ప్రవక్త ఏలియా ఏమండి ఏలియాకున్న పవర్స్ చాలా గొప్ప పవర్స్ ఏలియాకునే మనకు తెలుసు మూడు సంవత్సరాలకు పైగా వర్షము కురవద్దని ఇజ్రాయెల్ దేశంలో ఆజ్ఞాపించగానే మంచి కూడా పడలేదని మనం చదువుకుంటాం కదా ఆహాబు యజబేయులకు ఆ ఏలియా ఉన్నంత కాలం నిద్ర లేకుండా చేశాడు కదా చాలా గొప్ప ప్రవక్త ఎవండి ఏమండి ఏలియా గారు ఎలాంటి ప్రవక్త అంటే ఒక రక చెప్పాలంటే సవాలు చేసి ఆ దేవుని యొక్క నామాన్ని చాటి చెప్పినటువంటి గొప్ప ప్రవక్త ఏలియా ప్రవక్త ఏమంటే మొత్తానికి ప్రవక్త ఆ రోజు ఆహాబు యజుబేరుల పక్షాన ఉన్న సుమారు ఎనిమిది వందల యాభై మందికి పైగా ప్రవక్తలు అందరూ ఓడిపోయారు ఓడిపోయిన వాళ్ళందరినీ హతం చేశారు ఆ రోజు అది జరిగింది ఇది ఎప్పుడైతే యజబేలకు తెలిసిపోయిందో ఇక యజబేలు వర్తమానం కబురు పెట్టింది దూతతో ఏంటంటే ఏ ఏలియా నువ్వు నా ప్రవక్తలందరినీ నువ్వు చంపేశావు కదా నా ప్రవక్తలందరినీ చంపినందుకుగాను రేపు ఇదే సమయానికి రేపు ఈ వేళకు నీ అంతు చూస్తాను నీ చావును కళ్ళ చూడకపోతే నా పేరు యజమేలే కాదు అన్నట్టుగా సవాల్ చేసిందంటే ఎప్పుడైతే ఈ వర్తమానం అనేది ఏలియా దగ్గరకు వచ్చేసిందో అప్పటి వరకు సవాల్ చేశాడు ఇప్పుడు పరిగెత్తుతున్నాడు ఎవరు ఏలియా నిజమే పరిగెత్తాడు ఆ విషయం తెలియక నేను చూడండి అక్కడ అక్కడ మనం చూస్తుంటేనండి పరిగెత్తుకుని దేవుడు వెళ్ళిపోమన్నాడు పరిగెత్తుకుని పోయాడు పరిగెత్తుకొని పోయి ఇజ్రాయల్ గుమ్మ వద్దకు వచ్చిన పద్దెనిమిది వచ్చిన చివరిలో అయితే పంతొమ్మిదిలో ఏలే చేసినంత అతడు కడ్గమ్మ చేత ప్రవక్తలంతా చెప్పిన సంగతి ఆహాబు యజబేలకు తెలియ చెప్పగానే యజబేలు వర్తమానం పంపింది అప్పుడు వెంటనే ఏం చేశాడో చూద్దాం మూడవ వచ్చినప్పుడు అతను ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొనిట్ట చూడండి అక్కడ ఏమండి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది అన్నప్పుడు అది అసలే క్రూరురాలు అనే సంగతి తెలుసు ఇక దాని చేతిలో పడితే చావు ఉందన్న సంగతి కూడా తెలుసు అలా అని అక్కడ దాని చేతిలో యజబేలు చేతిలో చావడానికి ఇష్టపడట్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పించుకునే ప్రయత్నం బాగానే చేశాడండి బాగుంది అంతవరకు బాగుంది చూద్దాం ఆ తర్వాత మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటాయి ఆ తర్వాత మాటలు మనం చూస్తుంటే లేచి తన ప్రాణము పోయి యూదా సంబంధమైన బైర్షాభాకు చేరి ఆచ్చిట ఉండుమని తన దాసునితో చెప్పి తాను కూడా ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఆ మార్చూడం ఎలా ఉందో ఏంటంటే అండి మరణాపేక్ష అంటే అర్థం ఏంటి మరణాపేక్ష అంటే చావాలన్న కోరిక గలవాడై ఎవరు కోరుకుంటున్నారు చావాలని చావాలన్న కోరిక కలిగిన వ్యక్తి ఎవరిక్కడ ఏలియా ఏలియా ఎవరు చెప్పాను కదా ప్రార్థించాడు ఆజ్ఞాపించాడు మూడేళ్ల వరకు అసలు వర్షం మంచు లేదు ఏమంటే ఆ బయలు ప్రవక్త ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రవక్తల అబద్ధ ప్రవక్తలతో సవాలు చేసి వాళ్ళందరినీ వధించటానికి కారణముగా మారిపోయినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త ఏంటి ఆ ప్రవక్త ఒకనొక సమయంలో ఆయన కలిగిన కోరిక ఏంటంటే మరణాపేక్ష చావాలన్న కోరిక అంటే ఎందుకు విసిగిపోయాడు చావాలని కోరుకున్నాడు తప్ప చా చనిపోవటం మాత్రం అంటే చావనైతే చావలేదు అంతెందుకండి ఇప్పుడు అడుగుతున్నాను మీలో ఎంతమందికి రాలేదండి చచ్చిపోవాలని చచ్చిపోతే పోవడానికి మీకు ఎప్పుడు ఎవరికి అనిపించలేదు నాకైతే అనిపించిందండి అండి ఒప్పుకుంటున్నాను కదా నాకైతే అనిపించింది చాలాసార్లు అనిపించింది అలా ఎందుకంటే ఏలియా ఆయనే గల ముందు కనబడుతున్నాడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంత ఇటు అన్ని వరాలు అన్ని పవర్స్ ఉండి అంత గొప్ప ప్రవక్తగా ఉన్న ఆయనే మరణాపేక్ష గలవాడై చావాలన్న కోరికొచ్చింది కానీ చచ్చిపోలేదు చూసారా అలానే మనకు వస్తుంది కానీ చావకూడదు అది చెప్పడానికి చెప్తున్నాను చూడండి మరణాపేక్ష గలవాడై ఏం చేస్తారండి మరి ఆ సమయంలో ఆ సమయంలో ఏం చేస్తున్నాడు మరణాపేక్ష అలవాడ దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూస్తారా యహోవా దేవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడనేవి కాను ఇంత మట్టుకు చాలయ్య నా ద్వారా నువ్వు జరిగించుకున్నటువంటి కార్యాలు ఇంతవరకు చాలు నా వల్ల అవ్వదు ఓపిక లేదు నన్ను వెనకాల పరిగెత్తిస్తుంది నా కోసం వెతికిస్తుంది దాని చేతిలో పడితే చాలా చావు ఎలా ఉంటుందో తెలియదు ఇక నా వల్ల అవటం లేదు నేను భరించలేకపోతున్నాను కనుక ఇంతవరకు చాలు నా ప్రాణమును తీసుకొనుము అని ప్రార్థన చేశాను ఏమండి తను తీసుకోలేకనా నా ప్రాణమును తీసుకొను అని దేవుని ఎందుకు అడగాలి ప్రాణం తీసు ఏమంటే దేవుడు తీస్తే తప్ప ప్రాణం పోదా మనం కూడా తీసేసుకోవచ్చు తీసుకోవచ్చు ఎంతమంది తీసుకుంటున్నారు కదా ఇప్పుడు ఆ విషయం గురించి కదా మనం మాట్లాడుతున్నాం ఈ మూడు రోజులు మరి ప్రాణం తను కూడా తీసుకోవచ్చు తన చేతిలో ఉంది తన ప్రాణం తన చేతిలోనే తన ప్రాణము ఉంటున్నప్పటికీ కూడా ప్రాణము తీసుకోని దేవుని అడుగుతున్నాడు తప్ప తను మాత్రము ఎందుకు తీసుకోవటం లేదు ప్రాణం అంటే అక్కడే మనకు అర్థం కావాలి ఏలియాకు వాక్యం తెలుసు ఏలియాకు దేవుడు తెలుసు దేవుడిని ఎరిగిన వాడుగా వాక్యం తెలిసినవాడుగా ఒక దైవజనుడుగా ఏలియా దేవుడు తీసుకుంటే తప్పు లేదే గాని ప్రాణం నేను తీసుకుంటే మాత్రం తప్పు దేవుడు తీసుకుంటే పర్వాలేదు ప్రాణం కానీ నాకు నేనుగా ప్రాణం తీసుకోవటం అది మహా పాపం అంటే ప్రాణం తీసుకో అని అడుగుతున్నాడు అని అంటే ఏ పరిస్థితుల్లో ఉండి అడుగుతాడు చెప్పండి అన్ని ఉన్నప్పుడు ఎవరు తీసుకోమంటారా లేదు దేవా ఏంటి రా పంపవా దూతల్లో ఎక్కడికి రా మంచం చుట్టు దేవా ఎవరు మంచం నా మంచమే దేవా మరి మీ ఆవిడ పక్క వదిలే నా చూసుకో చాలు మన ప్రాంతాల ఉంటాయండి ఎవట రాత్రి ఎవరు ప్రార్థన వాళ్ళే కదా చేసుకుంటారు పడుకునే ముందు ఏం చెప్తావు ఏది ఏది చెప్పి చేయం దేవుడికి తప్ప ఎవటి ఏదైనా దేవుడికి చెప్పి చేస్తామా ఏది చెప్పి చేయవు రాత్రి పడుకునేటప్పుడు పడుకునే ఒక్క విషయాన్ని తప్ప ఇంక ఏ విషయాన్ని అయినా దేవుడికి చెప్పి చేసి అలవాటు మీకు ఉందా చెప్పండి ఏ మిగతావన్నీ ఏమో ఆయన అనుమతి లేకుండా ఆయన పర్మిషన్ లేకుండా ఆయన చెప్పకుండా చేసి ఈ ఒక్కటి మాత్రం ఎందుకు ఆయనకి చెప్పి పడుకుంటున్నారు మీరు మీకు తెలుసు ఎందుకంటే చాలామంది పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే వెళ్ళిపోతున్నారు అన్న సంగతి మనకు తెలుసు కాబట్టి అమ్మో శాశ్వత ఈ నిద్ర కాస్త శాశ్వత నిద్ర అయిపోతుంది తెల్లవారిసరికి ఇంటి ముందు టెంటు టెంట్ కింద పెట్టే పెట్టెలో నేను ఆ తర్వాత కాసేపటికి సమాధి సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫోటో కాస్త ఇంట్లో ఉన్న ఫోటో అలవాలో ఉన్న ఫోటో కాస్త గోడ మీదకి వెళ్ళిపోద్ది అది కాస్త పెద్ద సైజులోకి వెళ్ళిపోద్ది ఆ తర్వాత ఒక దండ పడితే దాని ముందు ఒక చిన్న దీపం పెట్టేస్తారు ఇంతటితో జీవితం సమాప్తం ఇంత ఆలోచించాం అందుకే దేవా ప్లీజ్ ఏంట్రా కొంచెం బంగారు దూతలు ఉన్నారట కదా మళ్ళీ ఏ దూతలు అడుగుతుంది చూసారా మళ్ళీ ఏంటి బతుకున్నప్పుడు బంగారమే ఏంటి దూతలు కూడా ఒంటి మీదకి బంగారమే ఏంటి కాపలో కూడా ఆ దూతలే కావాలి మళ్ళీ మనకు ఎవరు చెప్పారో ఏమో ఎవరు నేర్పించారేమో తెలియదు అండి ప్రార్థన మాత్రం బంగారు దూతలను కంచగా అక్కడ కూడా అక్కడ వద్దు బ్రవ్వా ప్లీజ్ అయితే మనకు కొంచెం గ్యాప్లో నుంచి ప్రాణం పోద్దేమో ఎలా ఉండాలి కంచగా ఉండాలి ఏ మాత్రం సందు ఉండకూడదు ఉదయం లేవగానే చూసుకుంటావు అమ్మాయ ఉన్నాం కదా ప్రాణం ఉంది ఆ ఏంట్రా తీసేవా ఏం తీసేయాలి కంచి తీసేయి బోల్డ్ పనులు ఊరి మీద ఊరు పిలుస్తుంది ఉద్యోగం పిలుస్తుంది ప్రైజ్ పిలుస్తుంది కాలేజీ పిలుస్తుంది వెళ్ళొస్తా బాయ్ అంతే ఇక ఏముందని ఉదయం లేచిన కాని ఆ పని ఈ పని ఆ పని ఈ పని ఎవరు ఊరి మీద ఆబోతులా తిరిగి మళ్ళా రాత్రికి వచ్చి మరల మోకాంచి ప్రభ్వా మళ్ళీ ఇక ఆయనకి ఇదే పని ఇక నీకు వాచిమనగా నీకు తెల్లవారులు ఇక ఏమంటే చుట్టూ కూడా దేవతలు కంచగా నాటడే ప్రాణానికి వేరే లేదు లేదుకా అంటే ఎందుకు ప్రాణము ఆయన తీస్తేనే కాదు నువ్వు కూడా తీసుకునే అవకాశం ఉందా ఉంది మరి అటువంటప్పుడు ఇక్కడ ఏలియా మాత్రం దేవా నా ప్రాణమును తీసుకో మనం చేసే ప్రార్థనకి ఈయన చేసే ప్రార్థనకి చాలా తేడా ఉంది మనమేమో ప్రాణం ఉంచు అని చేస్తాం రోజు రాత్రి ఈయనేమంటున్నాడు తీసుకో అంటున్నాడు ఈయన ఎందుకు తీసుకోమంటున్నాడు చాలా కష్టాల్లో ఉన్నాడు చాలా సమస్యల్లో ఉన్నాడు మనం ఎందుకు కూర్చుంటున్నావు మరి ఇంకా కోరికలు చావలేదు ఇంకా కోరికలు తీరిపోలేదు మనకి బోల్డ్ కోరికలు ఉన్నాయి మనకి ఇంకా మనకి చాలా ఆశలు ఉన్నాయి ఇంకా అందుకే మన కోరికలు తీరక మనకి ఆశలు ఇంకా తీరక బోల్డ్ అని పెట్టుకున్న ఇల్లు కన్స్ట్రక్షన్ మధ్యలో అయిపోయింది ఫ్లాట్ కొనలేదు పిల్లలు సెట్లు అవ్వలేదు వాళ్ళు ఉద్యోగాలు అవ్వలేదు పెళ్ళిళ్ళ అవ్వలేదు ఎవడు ఆ పిల్లలకి ఇంకా పెళ్లి పిల్లలు రాలేదు ఓ చాలా చాలా ఉన్నాయి మనకు వెరకాల అందుకే ఇవన్నీ తీరేసరికి చాలా టైం పట్టింది కాబట్టి నన్ను నుంచు అంటున్నావు నువ్వు ఆయనకేమి ఏమీ లేవు బోల్ వెనకాల తరుగుతుంది ఎంత భయంకరంగా ఉంటుందో ఏంటో నాయన నాకు ఏం వద్దా ఈ జీవితం వద్దు నాకు ఏమవుతుంది తీసుకెళ్ళిపోతారుగా అని ఎవరంటున్నారు ఏలియా గారు అంటున్నారు అంటే తీసుకెళ్ళమని అంటున్నాడు తప్ప తన్ను తానుగా చంపుకోవడానికి మాత్రం ఏలియా ఇష్టపడట్లేదు ఎందుకు అలా ఏలియా సమస్యల్లో లేడని కాదు చాలా సమస్యల్లో ఉన్నాడు అక్కడ ఆయన ఏంటంటే పరిస్థితి ఒక రకం చెప్పాలంటే తినడానికి కూడా ఏమీ లేదు ఎక్కడో అరణ్యంలో తినడానికి కూడా లేదు త్రాగడానికి కూడా లేదు అప్పుడు కదా దేవుడు మరలా అక్కడ ఏదో రొట్టెను ఏదో నీళ్ళను పెట్టేసి తీసుకో బలం తీసుకో బలం తెచ్చుకో తినేసి మరలా వెళ్ళిపోదు ఇక్కడి నుంచి అంటే ఇక్కడ మనం ముందుగా మనం చూసాం చూసాము సులభమునగానే చూసాం బ్రతుకంటే అతనికి ఏమొచ్చేసింది వచ్చేసింది బ్రతుకు మీద అసహ్యం ఏర్పడింది కానీ చావలేదు ఇక్కడ ఏలియాను చూస్తుంటే చచ్చిపోవాలన్న కోరిక కలుగుతుంది ఆయనకు ప్రాణం పో ప్రాణం పోతే బాగుంది అనుకుంటున్నాడు కానీ ప్రాణాన్ని మాత్రం తను తీసుకోవటం లేదు దేవా నువ్వు తీయాలి తప్ప నాకు నిండిగా ప్రాణం తీసుకొనకూడదు ఏమంటే ఇది ఒక ఏలి గారి జీవితం ఇంకా మనం ఏమంటే ఆ గతంలోనే గత చరిత్రలో పాత నింబం చరిత్రలో మనం చూస్తున్నప్పుడు రాత్రి జ్ఞాపకం చేస్తారు యోగు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యోగ గారి జీవితం ఏంటండి ఏమండి నేను చాలా సందర్భంలో ఒక మాట అంటున్నాను ఒకవేళ మీరు చావాలి అనుకున్నప్పుడు ఒకవేళ ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల చావాలి అనుకున్నప్పుడు లేకపోతే ఇంకేదో బాధల వల్ల మీరు చావాలనుకున్నప్పుడు ఒకటే గుర్తుంచుకోండి యోబు గారికి మించిన కష్టం మీకు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం మీరు చావాలి అనే ఆలోచన చచ్చిపోదాం అని అనుకుంటున్నప్పుడు మీరు ఒక్క ఒక్క క్షణం ఆగండి మీరు మీకు వచ్చిన కష్టాన్ని ఇక్కడ యోబు గారికి వచ్చిన కష్టంతో కంపేర్ చేయండి యోబు గారిది కష్టమా నా కష్టం ముందు అన్నప్పుడు అప్పుడు ఆలోచించినా పర్వాలేదు చావు కోసం ఆయనకు వచ్చిన కష్టం ఎంత పెద్ద కష్టమో ఒకసారి చూద్దామా ఏమంటే మనం చదువు రాత్రి మళ్ళీ ఒకసారి ఆయన ఏమండి ఎలాంటి వాడు తెలుసా చాలా మంచివాడు మనం ఎలాంటి వాళ్ళు ఆయన అంత రివర్స్లో ఉంటాం మరలా మనం ఇప్పుడు ఆయన యథార్థవంతుడట మనకు అంత బొత్తిగా లేదు ఆ తర్వాత న్యాయవంతుడు అంత అన్యాయమే తర్వాత దేవునిందు భయభక్తులు అసలు మనకు అవి లేనే లేవు ఆ తర్వాత చెడుతనం విసర్జించిన వాడు మన చెడుని ప్రేమించిన వాళ్ళం ఏమైనా సరిపోతున్నాయా ఏ ఒక్కటైనా మనకు సరిపో నీకు రాకపోతే వస్తే కష్టాలు మళ్ళీ రావద్దంటావు ఏంటి అన్ని క్వాలిఫికేషన్లు ఆయనకి రావటంలో తప్పు లేదు కానీ కష్టాలు నీకు వస్తే తప్ప అసలు నీకు ఎన్ని రావాలి చెప్పు ఈ లెక్కన చూస్తే అన్నిట్లో వేలు అన్నిట్లో అన్ఫిట్ పోనీ అన్ని శ్రమలు అన్ని ఏమంటే అన్ని మంచి లక్షణాలు ఉండి ఆఖరికి ఆయన జీవితంలో ఏమంటే ఏడు వేల గొర్రెలు ఉన్నాయట తెలుసు కదా అక్కడ చెప్తుంటాడు ఏడు వేల గొర్రెలు తర్వాత ఏడు ఏమంటే ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలట ఐదు వందల జతల ఎడ్లట ఐదు వందల ఆడగాడిదలట ఏమండి ఈరోజు మనకు గాడిదలన్నా ఎడ్లన్నా గొర్రెలన్నా ఒంటెలన్నా ఈ పెద్ద మనకు లెక్క ఉండదు ఈరోజు మనకి ఏంటంటే అంత లెక్కలో చెప్పాలి క్యాష్ రూపంలో చెప్పాలి మనకు మరి ఈ కాలంలో అంత క్యాష్ మనం కానీ ఆ కాలంలో ఏంటంటే గొప్ప వాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఎవరికి ఎక్కువ ఉండి ఎవరికి ఎక్కువ గాడిదలు ఉండి ఎవరికి ఎక్కువ ఏమంటారండి ఎడ్లు గొర్రెలు ఉంటే వాళ్ళు ఎక్కువ ఆ రోజు ఈరోజు మారిపోయింది కదండి ఈరోజంతా కూడా ఎవరు ఒకప్పుడు కూడా ఇప్పుడు కాదు ఒకప్పుడు కూడా ఊళ్ళో ఎవరండి భూసు ఎవరండి ధనవంతులు అంటే ఎవరికి పది ఎకరాలు ఉంటాయో ఎవరింట్లో ఎక్కువగా పశువులు ఉంటాయో ఎవరింట్లో గేదెలు ఎక్కువ ఉంటాయో బా ఊరికి వాడే రాజు ఒకప్పుడు ఇప్పుడైతే ఎవరికైతే పది ఫ్లాట్లు ఉంటాయో ఎవరికి పది అపార్ట్మెంట్లు ఉంటాయో ఎవరికైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా లక్షల్లో కోట్లలో ఉంటాయో వాళ్ళు ఈరోజు మనకు ఈ ఈరోజు మారిపోయింది అంతే ఆ రోజు ఇదే పరిస్థితి ఆ రోజు పోనీలే ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఉంటే మనకేందంటారా ఇవన్నీ ఉన్న వ్యక్తి ఒకరోజు అన్నీ పోయాయి ఏంటి ఏం పోయాయి గొర్రెలు పోయాయి ఒంటెలు పోయాయి ఇడ్లు పోయాయి కాడిదలు పోయాయి పని వాళ్ళు పోయారు అంటే మొత్తానికి అతనుకున్న ఆస్తి అంతా ఏమైపోయిందో తెలుసా ఒక్కసారి జీరో ఏంటండి కోట్ల రూపాయల నుంచి ఆఖరికి ఎంతవరకు పడిపోయింది ఆయన ఆస్తి జీరో మర్చిపోకూడదు జీరోకు పడిపోయింది మీకేమైంది చిన్న వ్యాపారం ప్రారంభిస్తారు చిన్న నష్టం ఎంత నష్టం ఉంటే ఐదు లక్షలు ఇటు ఐదు లక్షలకి ఏంటట ఓ మందు తాగేశారు ఇటు నువ్వు ఐదు లక్షలకి మందు తాగేస్తే మరి ఈయన ఏం చేయాలి ఇప్పుడు ఈయన ఈయన ఎక్కడికి వచ్చేసాడు తెలుసా సున్నాకు వచ్చేసాడు ఏమీ లేదు అయినా మాట్లాడలేదు నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా నెక్స్ట్ ఏం జరిగింది ఆ తర్వాత అతనుకున్న పది మంది పిల్లలు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మొత్తం పది మంది పది మంది ఒక చోట కూర్చొని బోనం చేస్తున్నారట గాలి వచ్చేసిందట గోడలు కొట్టేసిందట గోడలు పడిపోయట చనిపోయారు ఇప్పుడు ఇంకోటి పరిగెత్తుకుని వస్తున్నాడు వీడని తీసుకొస్తున్నాడు వార్త భయం అయిపోతుంది అప్పటికీ అయ్యా అన్నాడు ఆ ఏంట్రా నీ కొడుకులు నీ కుమారులు ఆ కుమారులు ఏమైంది వాళ్ళందరూ భోజనం చేస్తుంటే గాలి వచ్చిందయ్యా గోడలు పడిపోయాయ్యా ఏమైంది అందరూ చనిపోయారు ఇటు అందరూ చనిపోయారా పది మంది చనిపోయారా పది మంది చనిపోయారు అయ్యా ముందు ఆస్తి జీరో అయిపోయింది ఇప్పుడు పిల్లలు కూడా అందరూ చనిపోయారు ఇప్పుడు నీకు మనకు ఏవండి ఒక్క ఒక మనకు అన్నటువంటి పిల్లలు ఒక్కరికి అంత ఎందుకంటే నిజంగా మన బిడ్డలకు చనిపోవాల్సిన పని లేదండి ఎవండి మన పిల్లలు బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళిన పిల్లలకు ఏదో యాక్సిడెంట్ అయిందన్న ఫోన్ మన చెవికి వస్తే మనకి ఏ మన ఫోన్కి వస్తే ఎలా ఉండాలి చెప్పండి మన సిచ్యువేషను మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఎందుకంటే తండ్రిగా ఒక తండ్రిగానండి నేను అనుభవించాను ప్రాక్టికల్గా చెప్తున్నాను ముద్ద కలిపి నోట్లో పెట్టే సమయానికి ఫోన్ వచ్చింది ఏమండి మీ బాబేనా అన్నారు ఏ ఎవరు ఇక్కడ బైక్ యాక్సిడెంట్ అయిందండి రోడ్డు మీద పడిపోయాడండి ఎలా ఉండాలి చెప్పండి ఇక నోటి దాకా వచ్చిన ముద్ద ప్లేట్లు అలా వదిలేసి పరుగు పెడితే వెళ్ళి బిడ్డను చూసినంత వరకు రాను నిలవలేదండి అది ఒక తండ్రి కానీ ప్రాక్టికల్గా చూ అనుభవించాను అంటే బిడ్డకి ఏదో ప్రమాదం జరిగింది అంటేనే తట్టుకోలేకపోతున్నప్పుడు బిడ్డ చనిపోయి కళ్ళ ముందుట భరించగలవా ఒకడు ఒకడు అలాంటిది పది మంది చనిపోయి శవాలుగా కళ్ళ ముందుంటే ఏ తండ్రి అండి తట్టుకోగలడు ఆ విషయాన్ని అది చూసి ఎవరండి భరించగలరు ఇక పిల్లలు లేనప్పుడు ఆస్తి లేనప్పుడు ఇక నాకు ఎందుకు ఈ జీవితం ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకొని తను కూడా చనిపోవాలి పోని అంతటితో అయిపోయిందా మరలా తర్వాత అత అరికాలం మొదలకు నడినెత్తి వరకు మొత్తం కురుపులు వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోయింది బూడుదల కూర్చున్నాడట చిల్ల పెంకు తెచ్చుకొని మొత్తం రక్కుకుంటున్నాడు గేమీ లేదు ఆస్తిపోయింది పిల్లలు చనిపోయారు ఆఖరికి తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది ఆఖరి కట్టుకున్న భార్య చూసారా భార్య భార్య సహకారి సహకారిగా ఉండవలసిన భార్య తోడుగా ఉండవలసిన భార్య వచ్చి అంటుంది ఏంటండి మీ భక్తి ఏంటండి మీ యథార్థత ఎలా ఉన్నా మనం ఈరోజు ఎలా అయిపోయాము దీని అంతటి కారణం నమ్ముతున్నా నీ భక్తే కదా అది దేవుడే కదా ఇంకే ఎందుకు అని యథార్థత ఎందుకు నీ భక్తి దేవుడు దూషించు నువ్వు చావు నువ్వు దూషించు నువ్వు చావు నువ్వు చావాలి నువ్వు చచ్చే ముందు ఆయన్ను దూషించాలి ఏంటి కట్టుకున్న భార్య కొడు వచ్చి దూషించి దేవుని చావు అంటుందనంటే ఇంక ఎవరండి నా అన్న వాళ్ళెవరు బంధువులు ఎవరు నా ఇద్దరు ఉన్నారు అని మాట్లాడుతుంటాడు నా బంధువులు ఎవరు రావట్లేదట స్నేహితులు ఎవరు పట్టించుకోవటం లేదట ఏంటి పనివాడు పిలిస్తే రావట్లేదట నేను బ్రతుకున్నట్టు అందరికీ అసహ్యంగా ఉందని మాట్లాడుతుంటాడు తర్వాత అధ్యయనంలో మనం చదువుతున్నప్పుడు ఏంటండి ఇంత ఇంత భయంకరమైన ఇలాంటి దీనస్థితిలో కూడా చనిపోవాలన్న ఆలోచన మాత్రం యోగు గారికి రాలేదు ఇప్పుడు నా ప్రశ్న ఏమండి చచ్చిపోతున్న వాళ్ళందరూ యోబు కంటే గొప్ప కష్టం చచ్చిపోతున్నారా ఇప్పుడు వరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా యోబు గారి కంటే గొప్ప శ్రమలు అనుభవించి చనిపోయారా రేపు ఒకవేళ నీకు ఆలోచన వచ్చినా ఎప్పుడు రావాలి యోబుకు మించిన కష్టం ఇంకా ఇతని కంటే గొప్ప కష్టం చెప్పమంటారా ఏమండి ఇతని కంటే లాజర్ అని ఒక ఉన్నాడు మనకు తెలుసు ఏమండి ఏసు ప్రాబ్లం చెప్తుంటారు అతను కూడా కురుపులట ఎవ్వరూ లేరు ధనవంతుని ఇంటి వాకిట పడిపోయాడు కుక్కలు వచ్చేసి కురుపులు ఏం చేస్తున్నాయట నాకుతున్నాయి అప్పుడు ఏమనుకోవాలో తెలుసా చి ఎవరు లేని బ్రతుకు ఎవరు లేని జీవితం ఎందుకు ఇంకా అందరూ అసహించుకునే జీవితం ఎందుకు ఆరోగ్యం లేని జీవితం నాకెందుకు కుక్కలు వచ్చి నాకుతున్న ఈ దీనస్థితి నాకు ఎందుకు ఎందుకు భరించాలి చంపుకుంటే అయిపోతుంది కదా ప్రాణం తీసుకుంటే అయిపోతుంది కదా అనుకొని తన ప్రాణం తీసుకోవాలి కదా నో దేవుడిచ్చిన దినం వరకు ప్రాణం పోయేంత వరకు ప్రాణం పోయేంత వరకు మరణం వచ్చేంత వరకు వెయిట్ చేశాడు తప్ప తనకు తానుగా ముందుగా చావాలని మాత్రం అనుకోలేదు వీళ్ళందరూ మనకి ఏ నేర్పిస్తున్నారండి వీళ్ళందరూ మనకి ఏం నేర్పిస్తున్నారు వీళ్ళందరూ మనకు నేర్పించే గొప్ప పాఠం వద్దు ఇదిగో మాకింత కష్టం వచ్చింది మా జీవితాల మీద మాకే విరక్తి వచ్చేసింది మాకే అసహ్యం వచ్చేసింది మేము చాలా శ్రమల్లో ఉన్నాం అన్ని విధాలుగా నష్టపోయాం మాకు ప్రాణాపాయం వచ్చేసింది అయినా మాకు మేముగా చచ్చిపోవాలని మా ప్రాణాలు మాత్రం మేము తీసుకోలేదు కనుక మీరు కూడా భవిష్యత్తులో మా జీవితాలు చదువుకుంటున్న మీరు మా జీవితాల గురించి వింటున్న మీరు భవిష్యత్తులో మీరు కూడా ఎప్పుడు కూడా చావాలన్న కోరిక రావటం అది ఎందుకంటే మరణాపేక్ష కలిగిన వాడు ఏలి అలాంటి వాడు మరణాపేక్ష కలిగిన వాడుగా చావాలన్న కోరిక ఇక చివరగా రోజుకి క్రొత్త నిబంధనకు వస్తే పౌలు గారు మనకు కనబడతారండి పౌలు గారు కూడా ఎంత శ్రమ ఆయన అనుభవించాడో ఒక్కసారి ఆ ఒక్క సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకుందామండి ఎవడు కొరింతిరికి రాసిన రెండో పత్రిక అపోస్తులైన పౌలు గారు కొరింతిలకి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం అపోస్తురైన పౌలు గారు కొరింతిలకి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి కురింతిలు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండటం ఇష్టము లేదు అదేదనగా మేము అసలు బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండునట్లు ఆ మాట చూడండి మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి ఆ మాట చూడండి ఆ మాట చదువుతున్నప్పుడు మేము బ్రతుకుదుము అన్న ఆశ ఎంత మాత్రము కూడా లేదు మాకు వచ్చిన శ్రమ శక్తి శక్తికి మించిన స్వరం అండి మరలా పౌలు గారు అంటున్నారు ఆయనే అంటున్నాడు ఇంకొక మాట కూడా చూపిస్తాను ఇక్కడ ఏమన్నాడు అంటే ఆయన శక్తికి మించిన అత్యధిక భారం ఆ సమయంలో ఏమైపోయామంటే చాలా కృంగిపోయాం ఎవండి కృంగుబాటే కదండి చావుకు కారణం కృంగుబాటే కదా ఆత్మహత్యలకు కారణం మీరు విన్నట్లుగా ఏమంటే కృంగుబాటే కృంగినప్పుడే కదా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడే కదా బాగా ఏమంటే స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడే కదా బాగా ఒత్తిడికి లోనైనప్పుడే కదా ఆ కృంగుబాటులో ఆ ఒత్తిడికి లోనైన ఆ సమయంలోనే ఇక మనకు అన్ని కళ్ళ ముందు మూసుకొని పోతాయి కళ్ళ ముందు చావు మాత్రమే కనబడుతుంటుంది ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది అన్నట్టుగా వేగంగా వెళ్ళిపోతారు దూకేస్తారు ఉరిపోసుకుంటారు తాగేస్తారు ఎందుకు కృంగుబాటు ఒకవేళ కృంగుబాటే చావుకు కారణం అనుకుంటే ఇక్కడ పౌలు గారి మాటను మనం చదువుతున్నప్పుడు అత్యధిక భారము వలన కృంగిపోతిమి అన్నాడు కృంగిపోయిన పౌలు గారు చంపుకున్నాడా కృంగిపోయిన పౌలు గారు చంపుకున్నాడా నువ్వెందుకు నువ్వెందుకు చచ్చిపోతున్నావు నిన్ను నువ్వెందుకు చంపుకుంటున్నావు నీ ప్రాణం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు ఆ కురుగుబాట మీకేం తెలియదండి ఏం తెలీదు ఇదిగో పౌరు గారి గురించి వినట్లేదా చదువుకోలేదా ఇక ఆయన అనుభవించిన ఒక్కొక్క శ్రమ గురించి మాట్లాడుతూ పదకొండో అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ అబ్బో ఆయన అనుభవించిన శ్రమలన్నీ ఒక పెద్ద లిస్ట్ గా చెప్తాడు నాకు రాని శ్రమే ఉంది నీకు వచ్చిన శ్రమ ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక ఏమన్నా ఒక పరీక్ష నీకు వచ్చిన శ్రమ ఏంటంటే ఒక పరీక్ష నీకు వచ్చింది ఒకటేరా నాకు అన్నీ ఉన్నాయి నీకు నీకు నువ్వెందుకమ్మా చచ్చిపోదాం అనుకుంటున్నావు అప్పులా నీకు అప్పులు నాకు బోలడండి ఆర్థిక ఇబ్బందులు పౌలు గారు పౌలు గారి సేవా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కూడా పౌలు గారిని వెంటాడాయి వెంట ఆర్థిక ఇబ్బందుల వలన కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు కనుకనే కొన్ని సందర్భాలలో ఆయన మరలా తన స్వహస్థాలతో డేరాలు కుట్టుకొని వాటిని అమ్ముకొని మరలా సేవ చేసిన వాడికి కనబడుతుంటాడు ఇదిగోని తెసలోనికలో మీ మధ్య ఉన్నప్పుడు నేను నా స్వహస్తములతో కష్టపడ్డాను మీకు తెలుసు కదా అని మాట్లాడుతున్నాడు అని అంటే అంటే ఆయనకు కూడా సేవలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ఇక చెరసాల బాధలు మీకు తెలియంది కాదు ఆర్థిక ఇబ్బందులు తెలియంది కాదు ఇక అవమానాల నన్ను ఎంతగా అవమానపరిచారో మీకు తెలియ తెలియంది కాదు కదా ప్రజలందరూ ఫిలిప్పి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి రో పట్టణములో నన్ను ప్రజలందరి మధ్య పెట్టి నా పైనున్న వస్త్రాలు లాగివేసి నన్ను ఒక నేరస్తుడుగా రోమ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకిగా నన్ను చిత్రీకరించి నా మీద లేని నిందలు వేసి నన్ను బెత్తమ్మలతో కొట్టినప్పుడు నాకు ఎంత అవమానం అది పది మందిలో ఎవరైనా అప్పడిగితేనే మీరు ఫీల్ అయిపోతారు పది మందిలో వచ్చి ఎవరైనా కానీ ఏమండి మీరు అప్పు తీసుకున్నారు కదండి అప్పు ఎవరా అన్నారనుకోండి ఎవండి మీకు ఎంత ఉంటే మాత్రం పది మందిలో అడుగుతారు మమ్మల్ని మన రివర్ రివర్స్ అయిపోతా అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మాత్రం పది మందులు అప్పడగొచ్చు కానీ తీసుకున్న తర్వాత మాది ఇచ్చిన వాడు అడగకూడదండి వీళ్ళ రూల్స్ అలా ఉంటాయి తీసుకున్న తర్వాత ఎందుకు మా ప్రశ్న ఏమైపోవాలి మా స్టేటస్ ఏమైపోవాలి మేము ఇచ్చినప్పుడు తీసుకోవాలి లోన్ మూసుకోని అంతే ఇలా అయిపోతారు అంటే అడిగితే నీకు ఇంత ఫీల్ అయిపోతున్నావే అలాంటిది కాలర పట్టుకుంటే పది మందిలో కాలర పట్టుకుంటే పది మందిలో చెంప మీద ఒక దెబ్బ కొడితే ఎలా ఉండాలి మరి పౌలు గారిని వస్త్రం తీసేశారట బెత్తమ్ములతో కొట్టారట చెరసాలలో పెట్టేశారు అది అవమానం కాదా నాకు ఆర్థిక ఇబ్బందులు రాలేదా నాకు అవమానులు అవమానాలు రాలేదా నాకు నిందలు రాలేదా చెరసాలను నన్ను పెట్టలేదా ఒకనొక సమయంలో రాళ్ళతో కుట్టారే చచ్చిపోయాడని అనుకున్నారే ఒక శవానికి కుక్క శవాన్ని ఈడ్చుకొని వెళ్ళినట్టు నన్ను ఈడ్చుకొని వెళ్ళి ఊరవతల పడేశారే ఇవన్నీ అనుభవించిన శ్రమలు కాదా ఇవన్నీ అనుభవించి కూడా చివరికాయనన్న మాట ఏంటంటే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం చావు వస్తే లాభం అంతే తప్ప నాకు నేనుగా చేస్తే లాభం లేదు కనుక మీకు మీరుగా నాకు నేనుగా మనకు మనముగా ఎవరము కూడా మనకు వచ్చిన కష్టాల వల్ల కష్టాలకు మనలు మనంగా చంపుకుంటే లాభము లేదు మరి ఏంటి చావు వచ్చేంతవరకు వేట్ చేయి అంతే తప్ప చావును నీ చేతిలోనికి తీసుకొని నీకు నువ్వుగా నువ్వు చంపుకుంటాను ప్రాణం తీసుకుంటానంటే మాత్రం లాభం లేదు మరేముంది చాలా నష్టం ఏంటా నష్టం అదే కదా ముగింపు రేపు అద్భుతమైన ముగింపు అందరూ రావాల్సింది అందరూ వినవలసినటువంటి చివరి ఘట్టం రేపు మాట్లాడుకుందాం సమయం అయింది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మీకు వంద నెలనైనా ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి మీ జ్ఞానాన్ని మాట్లాడుకోవడానికి మీ జ్ఞానాన్ని ప్రకటించడానికి మీరు అనుగ్రహించినా మీరు ప్రసాదించిన ఈ విలువైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అనేక ప్రాంతాల నుంచి వచ్చారు ప్రతికూల వాతావరణం చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలు ఓపికతో కూర్చొని మీ మాటలు విన్నారు ఆలోచించాలి బలమైన నిర్ణయం తీసుకోవాలి భవిష్యత్తులో ఎప్పుడు కూడా చావును మా చేతిలోకి మేము తీసుకోకూడదు చావు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో మీ బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా సహాయం చేయండి ఇంతటి మహాజ్ఞానాన్ని నాయన ఈ తరంలో మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారు జయశాల గారికి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించు మనం వేడుకుంటూ తిరిగి వెళుతుండగా మీ బిడ్డలకు క్షేమంగా వారు చేరవలసిన చోటుకి చేర్చండి ఈ సభలకు కారణమైన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి మంచి మనస్సు మీరు ఇచ్చినటువంటి ఆయన చక్కటి గుణమే మీ పట్ల వారికి ఉన్నటువంటి భక్తి భావాలు ఈరోజు ఈ సభలకు అని మీకు తిరిగి మీ కుమారుని వారి కుటుంబంతో పాటు మీ బిడ్డలు ఎందరో కష్టపడ్డారు చెమటొడ్చారు వారిని వారి కష్టాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరిసర ప్రాంతాలలో ఉండి మీ మాటలు విన్న మీ బిడ్డలను వారి కుటుంబాలను కూడా చల్లగా కాపాడుమని కోరుతూ రేపటి తిన్నాన ఇంకా త్వరితగతిన మేమంతా కూడా కూడుకొని ఇంకా ఎన్నో విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రైన దేవుని ప్రేమ కుమారుడనేసు క్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ నడిపించిన గాక ఆమెను